మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన కలుగుతుందని పాపన్నపేట యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి రవికాంత్ మీడియాతో మాట్లాడుతూ పాపన్నపేట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ అలాగే భారత్ జోడో యాత్ర యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ప్రశాంత్ కృష్ణ దుర్గేష్ జఖారియా సాయి రమేష్ కే రాజేందర్ కాంగ్రెస్ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరికట్టడానికి మన జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకి పాపన్నపేట మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ కానీ కిసాన్ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. చేపట్టిన భారత్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందులో భాగంగా తెలంగాణలో 2 రోజుల పాటు 150 కిలోమీటర్ పాదయాత్ర చేయాలి. అక్కడ ఉన్న ఆంధ్ర కాన్స్టిట్యూన్సీ లో నవంబర్ 5వ తారీఖున కడపెడ్డాపూర్లో సాయంత్రం 4 గంటలకు సభ ఉంది. అక్కడ ఖచ్చితంగా చాలా మంది తరలి రావాలి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాల ఖచ్చితంగా ఈ పాదయాత్రలో పాల్గొనాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను.